Hey guys, good morning from Dehradun and welcome to day 3 of Uttarakhand series. So meeru day 1 and day 2 videos chudakapothe nenu description lo link isthanu. Ventana videos chuseyandi. So adi continuation ee day 3 video and mem ikkada Dehradun lo nina night Oyo room iskunamu and room chala 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 baagundi and manchi reasonable price ke vachindi and ee room maaku 1200 padindi 3 members kalpi. ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి. రూమ్ చాలా 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 దారుణంగా మేము తయారు చేసాము, అదంతా పట్టించుకోవద్దండి. కాకపోతే రూమ్ అయితే చాలా బాగుంది. తీసుకున్నాము అండ్ ఇప్పటి నుండి ఇంకా మనకు బైక్ మీద ఉంటుంది తిరగడం అంతా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:47 అయింది మార్నింగ్. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే డెహ్రాడూన్ నుండి గంగోత్రి వెళ్ళాలి. టోటల్ 237 కిలోమీటర్స్ అండ్ గూగుల్ టైం ప్రకారం 7.5 అవర్స్ చూపిస్తుంది. అండ్ గూగుల్ టైం 7.5 అవర్స్ అంటే ఈజీగా మాకు 9 to 10 అవర్స్ పడుతుంది. సో 8 కంతా స్టార్ట్ అవుతే మ్యాక్సిమం ఒక 6-7 కంతా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. సో ఇంకా డైరెక్ట్ బైక్ మీద కలుసుకుందాం. రాబర్స్ కేవ్కి వచ్చాము అండ్ ఎంట్రీ టికెట్ 35 పర్ హెడ్. ఇక్కడ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ దగ్గరకు వచ్చాము. దీని పేరు రాబర్స్ కేవ్ అన్నమాట. ఈ లోపల ఒక కేవ్లా ఉంటుంది, వాటర్ ఉంటాయి, అటు వెళ్ళాలి మనము. సో రోడ్ ఏం లేదు, ఈ వాటర్ లోపల నుండే వెళ్ళాల్సి వస్తుంది. సో మా ఫస్ట్ అడ్వెంచర్ స్టార్ట్స్ హియర్. లెట్స్ గో. అమ్మో జాగ్రత్తరా బాబోయ్.
ఇంత చల్లగా ఉన్నాయి పట్టుకో పట్టుకో అమ్మా చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అసలు వాటర్ మాత్రం సూపర్ క్లియర్ ఉంది చూడండి ఒకసారి బాబోయ్ ఫ్రీజింగ్ వాటర్ ఇవి ఓ లోపల ఒక కేవ్ లాగా ఉంది ఆ కేవ్ లో నుండి వాటర్ వస్తున్నాయి రైట్ తీసుకోవాలరా ఇంకా బా రాళ్ళు గుచ్చుకుంటున్నాయి చాలా కష్టంగా ఉంది అది ఇక్కడ లోతు ఎక్కువ లోపల ఒక కేవ్ లా ఉంది అటు ఇటు మొత్తం కొండ మధ్యలో నుండి వాటర్ ఫ్లో వస్తుంది ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడ దాని సిచ్యువేషన్ ఏందో సూపర్ ఉంది ఇక్కడ అనుకోకుండా వచ్చాము ఈ ప్లేస్కి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్ అన్నదానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది మనం వెళ్తూ ఉంటే వాటర్ ఫ్లో ఇంకా పెరుగుతూ వస్తుంది ఇట్లా వెనక్కి పుష్ చేస్తుంది అంత స్పీడ్ ఉంది వాటర్ ఇక్కడ చూడండి కొండ లోపల నుండి ఇలా వారుతున్నాయి మొత్తం ఇదిగోండి వాటర్ గారుతున్నాయి ఈరోజు ప్యాంట్ తడిసిపోతుంది పక్క తడిసిపోతుంది వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది లోపలికి ఆల్మోస్ట్ మేము ఒక 300 meters వరకు వచ్చాము ఇంకా చాలా ఉంది లోపలికి వెళ్తుంటే వస్తుంది హాఫ్ డిస్టెన్స్ వచ్చాము ఇంకా హాఫ్ డిస్టెన్స్ ఉంది అండ్ ఇప్పటికే మా కాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి ఎట్లయిందో మొత్తం రాళ్ళు గుచ్చుకొని అంతా రెడ్ 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 అయిపోయింది చూడండి ఇంకా వెళ్ళే కొద్ది వాటర్ కరెంట్ కూడా స్పీడ్ ఎక్కువైంది అండ్ డెప్త్ కూడా పెరుగుతుంది చూద్దాం వెళ్ళగలిగినంత దూరం వెళ్తాం అడ్వెంచర్ దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్ చూద్దాం ఇంకెంత దూరం ఉందో ఫైనల్ వచ్చేసాము వాటర్ చూడండి ఎక్కడ నుండి వస్తున్నాయో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ ఆ వాటర్ సౌండ్ వినండి ఎంత సాటిస్ఫైయింగ్ ఉందో ఇప్పుడే వచ్చేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము టైం ఎంత అయింది 12 అయిపోయింది కదా 11:45 అయింది ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అండ్ అసలు మా ప్లాన్ ప్రకారము
8 o'clock బయలుదేరి అట్ ద లేటెస్ట్ 8 o'clock బయలుదేరి గంగోత్రికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోదామని గంగోత్రికి. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇంకా మేము డెహ్రాడూన్లోనే ఉన్నాం, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నాం. ఇంకా నాకు తెలిసి ఈరోజు గంగోత్రి వెళ్తామో వెళ్ళమో కూడా డౌటే. సో చీకట్ పడే వరకు వెళ్తాము, ఎక్కడ చీకట్ పడితే అక్కడ ఆగిపోయి రూమ్ తీసుకొని పడుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. ఒకసారి మా బైక్స్ చూడండి, ఎంత ముద్ద వస్తున్నాయి చూస్తుంటే. ఈరోజుకి ఇదే మా బ్రేక్ఫాస్ట్, ఆలూ పరోటా పెరుగు. పెద్ద గండం తప్పింది, అసలు ముస్సూరిలో రోడ్లు ఎట్లున్నాయంటే మన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ కి మెట్లు కూడా అంత స్టీప్ ఉండవు, అంత స్టీప్ ఉన్నాయి రోడ్స్. అసలు బైక్ అయితే ఫస్ట్ ఇయర్ లో ఎక్కలేకపోయింది, అండ్ వెనకాల లక్కీ దిగేసిన తర్వాత కూడా ఎక్కిస్తుంటే అస్సలు ఎక్కలేకపోతుంది. వెనకాల లగేజ్ కి ముందట్టే పైకి లెగుస్తుంది, అంత స్టీప్ ఉన్నాయి. వామ్మో, చేతులు ఎత్తేసాం అసలు. వెనకాల నుండి మళ్ళీ లక్కీ వచ్చి పట్టుకున్నాడు, ముందర వేరే అంకుల్ ప్రెషర్ పెడితే ఇంకా అప్పటికి ఫైనల్ గా గట్టెక్కాము. ఏరా ఎట్లుంది ఎక్స్పీరియన్స్? దండాలయ్యా నాయన, ముసోరికి దండాలు.
ఉత్తరకాశీకి 30 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే చెక్ పోస్ట్ దాటేసాం. చెక్ పోస్ట్లో ఏం లేదు, మన డీటెయిల్స్ తీసుకుంటారు, మన నేమ్, ఎక్కడి నుండి వచ్చామో, మన ఫాదర్ నేమ్, ఐడెంటిఫికేషన్ నెంబరు అవంతా ఎంటర్ చేయాలి. అండ్ అదంతా ఎంటర్ చేసి ఒక 5-6 కిలోమీటర్స్ వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఒకసారి చూడండి ఎంత ట్రాఫిక్ ఆగిపోయిందో, అంతా ట్రాఫిక్ అయిపోయింది, వెనకాలంతా ట్రాఫిక్ అయిపోయింది. సో ఏంటంటే ల్యాండ్ స్లైడ్ అయిందనమాట ఇందాకే, ఒక 1 అవర్ బ్యాక్. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడంతా వర్క్ జరుగుతుంది. ఆ జేసీబీ వచ్చి ఆ ల్యాండ్ స్లైడ్ అంతా కిందకు దోసేస్తుంది. సో మేము ఇప్పుడే వచ్చాము, ఆల్మోస్ట్ వీళ్ళందరూ 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నారు. అండ్ మాకు 2-వీలర్ కాబట్టి ఎక్కడో లాస్ట్లో ఉండకుండా ముందుకు వచ్చేసాము ఈజీగా. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ నుండి ఉత్తరకాశీ 30 కిలోమీటర్స్. ఇట్లానే రోడ్డు ఉంటే మాకు తెలిసి మాకు 1 అవర్ పడుతుంది. అండ్ ఉత్తరకాశీలో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యి గంగోత్రికి వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే నైట్ టైం రైడ్ చేయకూడదు అనుకుంటున్నాం. చాలా రిస్కీ ఉన్నాయి రోడ్స్ అంతా. कैसे है अंकल? ये बहुत ही अच्छा. कुछ बात करेगा हमारे माता जी से? अरे मम्मी जी से बात करा दे. मम्मी बहुत अच्छा है. बहुत ही गजब का बना रखा आपने. बहुत पसंद लाइक करता हूँ. ओके अंकल, थैंक यू वेरी मच. ఇప్పుడే ఉత్తరకాశీకి వచ్చాము, రూమ్ కూడా తీసుకొని చెక్ ఇన్ అయ్యాము. సో డెహ్రాడూన్ నుండి ఇక్కడికి రావడానికి మాకు దగ్గర 7 అవర్స్ పట్టింది. సో ఈ 7 అవర్స్ మేము ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసామంటే కేవలం 150 కిలోమీటర్సే, 150 కూడా కాదు, 135 కిలోమీటర్స్ మాత్రమే వచ్చాము. సో 135 కిలోమీటర్స్ రావడానికి మాకు 7 అవర్స్ పట్టింది. ఇంకా అర్థం చేసుకోండి రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ లేచి గంగోత్రికి వెళ్ళాలి. గంగోత్రి ఇక్కడ నుండి ఒక 100 కిలోమీటర్స్. సో రేపు మార్నింగ్ ఎన్నింటికి లేస్తామో కూడా తెలియదు, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం. అసలు ఆ రోడ్లు దేవుడా వద్దులే బాబోయ్. సర్లేండి, ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఇంతటితో ఈ డే 3 వీడియో అయిపోతుంది. సో డే 4 వీడియోలో కలుద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి.